హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రమోద్ వగేరాల. ఈ వారం వచ్చేసాను టమోటా పప్పు బంగాళదుంప ఫ్రై మామ బ్రో, మీ అందరికీ ఇష్టమైన దీ ఖచ్చితంగా మీ అందరూ లైక్ చేస్తారు. ఖచ్చితంగా ఇది మీ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే ఇది మన ఫేవరెట్ ఫుడ్ కాబట్టి మీరు చేస్తారని చూస్తున్నాను. అందుకే బంగాళదుంపలు తీసుకున్నాను, వాటిని నీట్గా కడిగేసుకొని దానిలోకి ఉప్పు వేసేసుకొని ఉడకబెట్టడానికి మొదలు పెడుతున్నాను. అదో చూడండి, నీట్గా వాటిని ముక్కలకు కట్ చేసేసుకొని వేటికి వేటికి వాటిని కట్ చేసేసుకొని దానిలోకి అర స్పూన్ ఉప్పు అలా వేసేసి నీట్గా ఉడికించేసుకున్నాను. కానీ ఒకటే ఒకటి లేదా ఒకటిన్నర విజిల్ అంటే ఒక విజిల్ వచ్చి దాని తర్వాత మళ్ళీ విజిల్ వచ్చేలో పాపేస్తే ముక్క బాగా ఉడికిపోయింది, అంటే నీట్గా మనం ఫ్రై చేసుకోవడానికి అన్నట్టు బాగా నీట్గా ఉడికిపోయింది. ఇంకా అలా వాటిని బయటికి తీసేసుకొని వాటిని ఇంకా మనం వాటి పైన ఉన్న తోలని తీసేయాలి. దాంతోపాటు తింటే కొంచెం బాగోదు కాబట్టి దాన్ని తీసేసి తింటాం అన్నమాట. నేను ఇది తీస్తుంటే దీని నుంచి పక్క నుంచి నా అల్లుళ్ళు కోడళ్ళు వచ్చారు. అదిగో నేనే కష్టపడుతుంటే వీళ్ళు కూడా వచ్చి నేనున్నాను సాయి మామ అని చెప్పి వచ్చారు. ఇంకా మీరు చూడండి, చూసేయండి అందరూ. సరే దాతి, రావా వీడియోలో తీవా అంటే కోడ్లు గారు ఆర్డర్ పెట్టాడు కదా, అలసిపోయాడు. పక్కది అక్క, నువ్వు రేపు పొద్దున్న నాకు తీసేటట్టున్నావు. నేను చూడు ఒకసారి, బాగానే ఉన్నారు. ఇదే బతుకుందా, కొంచెం పౌడర్ వేసుకొని మేక పౌడర్ వేసుకున్నాను. విజ్ఞాన్ చూడు, చూడు చూడురా. వాళ్ళు ఏదో పనిలో ఉంటే మామూలు చూడండి, ఇటు చూడు అటు చూడు అని చెప్పి ఏం చేస్తుంది అసలు. చూడు వాడు చూడు, చక్కగా నవ్వుతున్నాడు, చిక్కగా వైభవ్ చూడంటే ఎటు చూసాడు, దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ. కన్నా ఏం నిన్ను కూడా తీసాడా? హనుమానంద శిష్యులు మొత్తం ఎన్ని గట్ల అయ్యా, మొత్తం ఎన్ని? లక్కీరా 8, 10, 10. పదిని నలుగురు రోల్చారు నాన్న. ఆయన వాడు ఫాస్ట్ గానే ఒలిచాడు రా, నీకంటే ఫాస్ట్ గానే. 4 ముక్కలు కట్టాయి చేసాడు చేసి, అంతేనా? ఎంత పెద్దగానా, ఎంత పెద్దగానా? అట్లా కాదు, ఇంకొంచెం మధ్యలో కట్ చేయాలి. కానీ చేతిలో పెట్టుకొని కూడా కట్ చేయొచ్చు. ఏమైంది, దీని మధ్య కూర్చోనా ఇప్పుడు? అంతేగా, అర్థమైందమ్మా. మొత్తానికి ఒలవటం అయితే అయిపోయింది, ఇంకా ఆ పక్కన పెట్టాం చూడండి మీరు కూడా. అయింది చమదుంపల మాదిరి. షర్లగ్గాడు కలిసిపోయి నిద్రపోతున్నాడు. ఇలేంద్ర స్వామి నాకు కూడి పెట్టేది కూడా లేదే అని మాట. దీనికి ఎక్కడ చేయలేము. ఇంకా మొత్తానికి కంప్లీట్ చేసాం, అందుకే థమ్స్అప్ థమ్స్అప్ చూపిస్తున్నాము. దాని తర్వాత ఇంకా ప్యాన్ తీసేసుకొని ఇంకా ఆ ప్యాన్లోకి నూనె వేసేసుకొని దానిలో చిన్న ఉల్లిపాయలు, ఎండిమిరపకాయలు, తాలింపు గింజలు అలా వేసేసుకొని దాని తర్వాత కరివేపాకు కూడా అలా వేసుకొని సరే అలా వచ్చేటట్టు వేసేసుకొని ఇంకా బంగాళదుంపలు, ఏంటి ఇందాక మనం కోసేపెట్టుకున్న బంగాళదుంపల్ని ఇంకా నీట్గా విరగకుండా జాగ్రత్తగా అటుకి ఇటుకి అటుకి ఇటుకి అనుకుండా ఉండాలి. ఎందుకంటే అవి మనం కానీ గట్టిగా అన్నామా అవి మెత్తంగా అయిపోతాయి, కూర బాగా పాడైపోతుంది. అందుకని నీట్గా అలా పెట్టుకోవాలి. దాని తర్వాత పసుపు వేసేసుకొని దాన్ని కూడా నీట్కి పెట్టుకొని అటుకి ఇటుకి బాగా చేసుకుంటూ పెట్టాలి. ఎందుకంటే అలా చేసుకుంటూ ఉంటే ఏమైతే ఏమైందంటే కింద అడుగు అంటుకోదు, ముక్క అతుక్కపోదు. దానికోసం అలా ఉండితే అదిగోండి ఇంకా అలా ఎర్రగా వచ్చేసింది. అటు ఇటు అనుకున్నాక దాని తర్వాత ఒక కొంచెం అంటే కొంచెం
ఉప్పు వేసుకొని 2 స్పూన్ల కారం వేసేసుకొని 1/4 స్పూన్ వేసుకుంటే 2 వద్దు వేసేసుకొని ఇంకా అటుకి ఇటుకి అటుకి ఇటుకి అటుకి ఇటుకి మంచిగా తిప్పేసుకుంటే ఇంక ఇక్కడ నుంచి ముక్క ఇరగదు. ఏదైనా ఇరగాలి వాటిని అలా 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 వేయించేస్తే చూసండి చూడండి ఎంత బాగుండుతుందో మీకు తెలియదు కాదు. బంగాళదుంప ఫ్రై ఎంత సూపర్ కంటే అంత సూపర్ ఉన్నది. ఇది ప్రతి ఒక్కరికి నచ్చిన బంగాళదుంప ఫ్రై. అందుకని మీరు ఖచ్చితంగా ఇది చూస్తా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా మొబ్రో. మీరు మాత్రం ఖచ్చితంగా ఇలాగే మీ సపోర్ట్ నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా పప్పు చేసేద్దాం వచ్చేద్దాం రండి. అదిగో ఇంకా గ్లాస్ ఉన్నారా, కందిపప్పు తీసుకున్నాను. వాటిని నీట్గా కడిగేసుకొని దాని తర్వాత 1 గంట సేపు దాన్ని అలా వాటిని నానబెట్టాను అనమాట. నానబెడితే ఏమైతుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు అందుకని అలా పెట్టాను. దాని తర్వాత 5 టమాటాలు, దాని తర్వాత 1 ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు అనుకోండి 2 ఉల్లిపాయలు, దాని తర్వాత 4 పచ్చిమిరపకాయలు తీసేసుకొని వాటిని నీట్గా కట్ట 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 చక్క 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 నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాం. ఎప్పట్లాగే చూడండి ఎప్పుడు కట్ చేద్దాం. నేను ముఖ్యంగా చెప్తాను ఏంటంటే మీకు ప్రతి ఒక్కరికి ప్రతి వీడియోలో చెప్తుంటాను, టమాటాలో కానీ లేకపోతే ఆనియన్లో కానీ అదే ఉల్లిపాయలో కానీ మధ్యలో ఉన్న వైట్ దాన్ని మాత్రం ఖచ్చితంగా తీసేయండి మా బ్రో. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, క్యాన్సర్ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు ఖచ్చితంగా. అందుకని అది తీసేస్తే మీ హెల్త్కి మంచిది మీకు మంచిది. అందుకని ఖచ్చితంగా మీరు అవి తీసేసి పెట్టుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉండింది ఖచ్చితంగా. ఇవాళ చెప్తాను కదా మీరు ఖచ్చితంగా మా బ్రో. చాలా రోజులైంది మా బాబు మీరు అందరూ నా వీడియోస్ చూసేసి, ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాను కదా కొంచెం రీచ్ తగ్గిపోతుంది. మీరు ఖచ్చితంగా చూడండి మా బాబు, ఎందుకంటే నేను చేస్తుంది మీకోసం కాబట్టి. మీరు ఖచ్చితంగా చేసి వీటిని లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా, సబ్స్క్రైబ్ చేయించండి, కింద కామెంట్ పెట్టండి మా బ్రో, కామెంట్ పెట్టండి. మీకోసమే నేను ప్రతి ఒక్కటి చేస్తున్నాను. ఈరోజు పక్కా మనందరికీ ఇష్టమైన టమోటా పప్పు బంగాళదుంప ఫ్రై చేసి చూపిస్తున్నాను. మీరు ఖచ్చితంగా దీన్ని చూసి చేసి ఖచ్చితంగా లైక్ చేస్తారు, నాకు మాత్రం చాలా నమ్మకం ఉంది. ఇదిగోండి ప్రతి ముక్కని అలా చిన్న చిన్నగా ఇది దాంట్లో కాబట్టి ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి, ఎందుకంటే పప్పులా వేయాలి కాబట్టి. కానీ అలాగే ఉల్లిపాయలని దాని తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే పప్పులో కాబట్టి. ఈ ఉల్లిపాయలు మాత్రం కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి, అందుకని అలా చేసేసుకోవాలి. దాని తర్వాత వాటిని మనకి తాలింపుకి మళ్ళీ 1 ఉల్లిపాయ కావాలి. అందుకని దాన్ని మధ్యలో కోయకుండా సన్నగా అలాగే చక్క 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 కోసేసి పెట్టేసుకుంటే తాలింపులోకి చాలా బాగుండింది. అందుకని అలా చేసేస్తున్నాం. ఇంకా పప్పు చేసేద్దాం వచ్చేసేయండి. అదో ఇంకా కుక్కర్ తీసుకున్నాను, దాంట్లోకి ఇందాక నానబెట్టుకున్న కందిపప్పుని దానిలో వేసేసుకొని, ఏంటి ఇందాక మనం కట్ చేసుకు పెట్టుకున్న ముక్కలన్నింటినీ దానిలో వేసేసి 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను కారం, 1 గింజంత చింతపండు దానిలో వేసేసి దాన్ని మూత పెట్టేసుకొని అలా 4 విజిల్లు వేసేసి అదిగో చూడండి బొగ్గ 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 మండిపోతా అలా పప్పు పొగలు కాకుండా బయటకు వచ్చేసింది. దాని తర్వాత ఆఖరిలో మనం ఉప్పు వేసుకోవాలి. దానిలోకి 1 స్పూను ఉప్పు వేసేసుకొని బాగా నీట్గా అటుకి ఇటుకి అటుకి ఇటుకి పెనంతో బాగా నిలిపామంటే నీట్గా కంది ఆ పప్పు టమోటా పప్పు ఇంక రెడీ అయిపోతుంది. అదిగో చూసేయండి మీరు కావాలంటే. అదిగో కందిపప్పు టమోటా పప్పు ఇంక రెడీ అయిపోయింది, కందిపప్పు వెళ్ళిపోయి టమోటా పప్పు వచ్చేసింది. అదిగో ఇంకా ప్యాన్ ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలోకి మనం చిన్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అదే వేర్చిన పచ్చిమిరపకాయలు దాని తర్వాత తాలింపు గింజలు దాని తర్వాత ఇవి వచ్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని అటుకి ఇటుకి నీట్గా వాడిని వేసేసి లాస్ట్లో టచ్ చేయాలి కాబట్టి ఇంగువ అలా అలా దాని మీద వేసేసుకొని ఇందాక మనం మినుపుకున్న టమోటా పప్పుని ఈ తాలింపులు వేసేస్తే ఇంకా అదిగో చూడటానికి తినటానికి టమోటా పప్పు ఇంకా రెడీ అయిపోయింది. అబ్బా 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 చూస్తుంటే చూడండి మా బ్రో ఎలా ఉందో అసలు అల్లాడిచ్చేసింది. అలాగే అవి చేసుకుంటా ఇంకొకసారి అవన్నీ చేసుకున్నాం కదా అందుకే అప్పడాలు ఉప్పు మిరపకాయలు కూడా ఒక పక్కన వేపి అలా పెట్టుకుంటే మన కడుపులో కూడా ఒక పక్కన అలా పడుంటాయని అలా మా అమ్మ వేపించేసింది. నాకు అవి వేపడం రాదు, ఈ మాత్రం మా అమ్మ వేపింది. ఇంకా అవి లేపుతుంటే చూడండి టప్పని లేచి నా మీద పడింది, నేను టెన్షన్ పడి పక్క వచ్చాను. ఇంకా ప్లేట్లో పెట్టేసుకుంటాను అన్నం. అదిగోండి బగబగలాడిపోతా అన్నం ఎంత అందంగుందో చూడండి మామ బ్రో. అదిగో చూడండి మామ బ్రో, అదిగో టమోటా పప్పు వేసేసాను. దాని తర్వాత అదిగో నెయ్యి, ఇంకా దీని మీద నెయ్యి వేసి తింటే ఉంటుంది మామ బ్రో, ఇంకా మాటలో చెప్పటానికి ఉండదు. అదిగో చూడండి నా దేవమ్మ చేసిన నెయ్యి దాన్ని కరగబెట్టి అలా దాని మీద వేసి కుమ్మితే ఉంటుంది మామ బ్రో. ఇంకా తర్వాత చెప్తాను చూడండి వీడియోలో ఎలా ఉండిందో. అల్లాడిచ్చడం అంటే అల్లాడిచ్చేసింది. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ టమోటా పప్పు బంగాళదుంప ఫ్రైని ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నాతో పాటు తినేసేయండి, వచ్చేయండి రండి.
మన వెజిటేబుల్ కర్రీ వెజిటేరియన్కి టమాటో పప్పు ఇందాక వేసేసాం కదా నెయ్యి, నెయ్యి వేసేసి పప్పు కలిపేద్దాం, మొత్తం వేసేద్దాం, దాన్ని కలుపుదాం మొత్తం అన్నంలో నెయ్యి వేసాం. అబ్బా తినే ముందు కాలుతుంది. తర్వాత పెట్టుకుందాం కర్రము ఒక నిమిషం. ఈ మొత్తం అన్నంలోకి పప్పు చాలట్లేదు. ఇంకొంచెం పప్పు కూడా వేసేసుకొని ఇదో ఎప్పట్లాగే అయ్యప్పకి మొదటి ముద్ద ముద్ద పెట్టేస్తున్నాను. ఇదో అయ్యప్పకి శరణం అయ్యప్ప పెట్టాను. ఇంక అయిపోయింది. ఇదిగో మనకి ఇదిగో మన అంతా మన మొత్తం తెలుగు వాళ్ళ ఫేవరెట్ పప్పు, టమాటో పప్పు అండ్ ఆలు ఫ్రై. మొత్తం మన తెలుగు వాళ్ళ మొత్తానికి ఇష్టమైన కర్రీ అనమాట ఇది. ఇదిగో మీకోసం ఫస్ట్ ముద్ద, ఇంక అదే ముద్ద నేను. నా సామె రంగ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది నెయ్యి దేవమ్మ వెనతో కరిగించి చేపించింది, దాన్ని కూడా దీన్ని వేసుకొని కుమ్మితే ఉంది. సూపర్ అంటే సూపర్, కత్తండే కత్తి, క్యాక్ అంటే క్యాక్ అంతే. రే అల్లుళ్ళు వాళ్ళు రండి, మీకు కూడా ముద్ద పెట్టేస్తాను. వచ్చేయండి వచ్చేయండి, సరే కొంచెం ముందు చేస్తాను ఒక ఆగండి. పప్పు ఉన్నారు, బర్మ ఉన్నాడు బర్మ. ఓకే ఫస్ట్ ఇది పెట్టేయండి, రెండు మిర్చేసి ఫస్ట్ దా ఇదో బర్రగాడికి దా అడ్రా. తర్వాత పూర్ణి పూర్ణి బర్రు ఇట్రా ఇక్కడే కిలో. నెక్స్ట్ ఏంటి దారా వైపు అయిపోతాడు. ఇంకా దాని తర్వాత ఆడది విజ్ఞాన్ కయ్యా ఎటున్నావు చూడు, ఇగాడు ఇటే ఇటు సరే కానీ ఇటున్నావా విగ్మామా డిఫరెంట్ కదా విగ్మామ అందరు ఇటుంటే విగ్మామ అటు ఉంటాడు అనమాట. సరే కానీ చేస్తున్నాడు. ఇంకా బాలు బాలు మురారి బాల్ మ్యాన్ కమ్ ఆన్ ఓకే మురారి లాస్ట్ ఇందాక గుండు బాలు ఇచ్చున్నా ఆకలి బంగాళనప్ప కలిపి పెడుతున్నావా ఎలా ఉందో అడుగు మరి. అడుగుతాను అడుగుతాను అయిపోయింది అడుగుతాను అడ్రా అబ్బాడు హలో అంతా అయిపోయిందా అవును ముందు కూడా సంగతి బాగుంది అన్నాడు కదా భరత్ కమన్ ఎలా ఉందో చెప్పరా భరద్వాజ. చెప్తాను పోయినసారి వీడియో అయిపోయిన తర్వాత చెప్పాడు. టమాటో పప్పు పెట్టా ఉంది మరి ఇంకా మనకి ఇష్టమైన ఆలు ఫ్రై అది ఇంకా మరి వచ్చేసింది కనపడట్లే. మీరు కూడా రండి వీడియోలో కొట్టడదా ఇక్కడ అందరు రండి వచ్చారా ఇప్పుడు చెప్పండి. ఓకే సూపర్ అండి సూపర్, అందరూ అల్లుళ్ళు కోళ్ళు కూడా తినేశారు. మీరు కూడా మస్ట్ అండ్ ట్రై చేయండి. ట్రై చేసి ఏం చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే మీరు చేసి దాని తర్వాత కామెంట్ కూడా పెట్టండి మామ బ్రో. ఒకసారి మామ బ్రో చెప్పండి. ఓకే బాయ్ బాయ్.